ఇప్పుడు ఒక డౌట్ అండి, ఇప్పుడు హీరోలు సినిమాలు చేయాలంటే సినిమా షూటింగ్కే దాదాపు 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. అప్పట్లో 1 ఇయర్కే కృష్ణ గారు 13 సినిమాలు 14 సినిమాలు చేసిన, 1 సంవత్సరం 22 సినిమాలు చేసి 22 సినిమాల్లో 18 సినిమాలు రిలీజ్ అయితే, మేము కృష్ణ గారు, నేను, నిర్మల గారు విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్తే ఎక్కడ ఏ వాల్ పోస్టర్ కూడా ఎవరిది లేదండి, ఓన్లీ కృష్ణ గారి ఉంది. ఆశ్చర్యపోయాం. అలా షిఫ్ట్లు చేసేవాడండి ఆయన, డే అండ్ నైట్లు, నైట్లు ఎన్ని నైట్లు బాగా పనిచేసేవాడు ఆయన. తర్వాత హైదరాబాద్లో షూటింగ్, మెడ్రాస్లో షూటింగ్, మేమిద్దరం ఈవినింగ్ హైదరాబాద్లో బయలుదేరేవాళ్ళు, మేము చెన్నైలో ఇక్కడికి వచ్చేవాళ్ళు, నైట్ ఇక్కడ పనిచేసేవాళ్ళు, మార్నింగ్ చెన్నై వెళ్ళేవాళ్ళు. నన్ను దించేసి ఇంటి దగ్గర దించేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయేవాడు, స్నానం చేసి టిఫిన్ చేసి వచ్చేవాడు, నన్ను ఎక్కించుకుని స్టూడియోకి వచ్చేవాడు, ఇక్కడ మేకప్ వేసుకునేవాడు. అలా 10 రోజుల్లో 15 రోజుల్లో తిరిగేవాడి. తమ్ముతారు అంత హార్డ్ వర్కరు, అంత గట్టి మనిషి. అన్ని సినిమాలు చేసిన హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు అనుకుంటా? ఎవరు లేరు, ఎవరు లేరు. ఒక్క ఇయర్లో అన్ని సినిమాలు అంటే మాట్లాడేటండి. అసలు 22 సినిమాలు. ఒక్కోసారి అనేవాడు ఆ విగ్రహ మాత్రం లేవయా పనికొస్తుంది అని నేను ఒప్పుకునేవాడిని కాదు, ఆ దానికి దీనికి డిఫరెన్స్ వస్తుందండి అని చెప్పి నేను చేసేవాడిని. అది మంచి పద్ధతి అంటారా, ఇప్పటిలాగా చేసే మంచి పద్ధతి అంటారా? అసలు ఇప్పటికంటే అది మంచి పద్ధతి అండి, ఎందుకంటే ఒక పద్ధతిగా ఉండేది అది. ఎందుకంటే కథ ఒకటి ఫిక్స్ చేసుకుంటే దానిలో చేంజెస్ ఉండేవి కాదు. ఇవాళ మీకు ట్రిక్ వర్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రోజు ట్రిక్ వర్క్ కూడా లేదు, కానీ ఎంతవరకు తీయాలో అంతవరకు తీసి కథని ముందుగానే ప్లాన్ చేసుకుని చేసేవాడు. ఇప్పుడు పేపర్ని చించేసినట్టు చించేస్తుంటే కథ అక్కడ సెట్లో కూర్చొని రాస్తుంటే డైలాగు తేడా ఉంటుందండి తప్పకుండా. బిఎన్ రెడ్డి గారు కూడా మొత్తం సబ్జెక్ట్ మొత్తం చెప్పి దానిలో ఒక చేంజ్ కూడా చేసేవాడు కాదు. అంతే, డైలాగ్ వర్షన్ మొత్తం పూర్తయిపోయింది, దాన్ని అలాగే తీసేవాడు. మరి సాక్షి కూడా 30 రోజుల్లో తీసిన సినిమానే కదా, దానికేం లోపం ఉంది? మోసగాళ్ళకి మోసగాడు ఎన్ని రోజులు తీశారండి అది? మోసగాళ్ళకి మోసగాడు కూడా తక్కువ రోజులు, 27 రోజులు 8 రోజులు తీసుకున్నాం. ఎంత ఎంత రిస్క్ చేసి జర్నీలు చేసామండి, రిస్క్ చేసి జర్నీలు చేసాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.